వారు కూడా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నవి. తర్వాత జనసేన 21 స్థానాలు పొందినటువంటి జనసేన 21 అసెంబ్లీ స్థానాలు 2 పార్లమెంటు స్థానాల్లో వాళ్ళు పోటీ చేయడం జరిగింది. జనసేన 2 పార్లమెంటు స్థానాల్లో గెలవబోతా ఉంది. అలాగే అసెంబ్లీ స్థానాల్లో పిఠాపురం నుండి పోటీ చేసినటువంటి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. అలాగే ఆ పార్టీలో మరొక ముఖ్య నాయకుడు అయినటువంటి శ్రీ నాగండ్ల మనోహర్ గారు గుంటూరు జిల్లా తెనాలి నుండి గెలవబోతా ఉన్నారు. తర్వాత తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్తూరు నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. అలాగే వారి తనయుడు మాజీ మంత్రి శ్రీ నారా లోకేష్ మంగళగిరి నుండి గెలవబోతా ఉన్నారు. అలాగే శ్రీ నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నారు. ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ముఖ్య నాయకుల విషయాన్ని చూసుకున్న తర్వాత, ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మంత్రివర్గంలో అనేక మంది మంత్రివర్గ సభ్యులు తీవ్రమైనటువంటి పోటీ ఎదుర్కొంటున్నారు. కొద్దిమంది ఓటమి చవిచూడబోతా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. అలాగే సిదిరి అప్పలరాజు గారు ప్రస్తుత మంత్రి పలాస నుండి ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అలాగే ధర్మాన ప్రసాదరావు గారు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుండి వారు గట్టి పోటీ ఎదుర్కోబోతున్నారు. నేను ఎక్కడైతే గట్టి పోటీ అని సంబోధిస్తానో అక్కడ మా మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఏదైతే ఉంటుందో ±3% కు లోబడి ఫలితం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ±3% ఉన్న దగ్గర నేను గట్టి పోటీ అని సంబోధించడం జరుగుతుంది. అలాగే పీడిక రాజన్న దొర సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందబోతా ఉన్నారు. అలాగే బొత్స సత్యనారాయణ గారు ప్రస్తుత మంత్రి మాజీ పిసిసి అధ్యక్షుడు చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతో గెలుపొందబోతా ఉన్నారు. అలాగే గుడివాడ అమర్నాథ్ గారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు గుడివాడ అమర్నాథ్ గారు గతంలో అనకాపల్లి నుండి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం గాజువాక నుండి పోటీ చేస్తున్నారు. వారు ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అలాగే పినిపే విశ్వరూప్ గారు వారు అమలాపురం శాసనసభ నుండి పోటీ చేస్తున్నారు. వారు గెలవబోతా ఉన్నారు. అలాగే కారుమూరి నాగేశ్వరరావు గారు వారు తణుకు నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారు రాష్ట మంత్రి. వారు ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అలాగే చెల్లిపోయిన వేణుగోపాల్ గారు రాజమండ్రి రూరల్ నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. మంత్రి. వారు కూడా ఓటమి చవిచూడబోతా ఉన్నారు. దాడిశెట్టి రాజా వారు తొలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారు గెలవబోతా ఉన్నారు. అలాగే కొట్టు సత్యనారాయణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు వారు తాడేపల్లిగూడెం నుండి వారు పోటీ చేసి ఉన్నారు. వారు ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అలాగే శ్రీమతి తానేటి వనిత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ యొక్క హోంశాఖ మంత్రులు వారు గోపాలపురం నుండి గెలవబోతా ఉన్నారు స్వల్ప ఆధిక్యతతో. అలాగే జోగి రమేష్ గారు ప్రస్తుత రాష్ట మంత్రి వారు పెనమలూరు నియోజకవర్గం నుండి గతంలో పెడన నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా ఉన్నారు. ఈ ఎన్నికల కోసం పెనమలూరు నుండి పోటీ చేశారు. వారు గట్టి పోటీ ఎదుర్కొనబోతా ఉన్నారు. అలాగే అంబటి రాంబాబు గారు గుంటూరు జిల్లా ఇప్పటి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట జలవనరుల శాఖ మంత్రులు వారు గట్టి పోటీ ఎదుర్కొనబోతా ఉన్నారు. అలాగే శ్రీమతి విడుదల రజని గతంలో చిలకలూరుపేట నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. వారు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. స్వల్ప తేడాతో ఓటమి చవిచూసే అవకాశం ఉంది. శ్రీ మేరుగ నాగార్జున గారు గతంలో గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నుండి పోటీ చేస్తున్నారు. వారు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. వారు స్వల్ప ఆధిక్యతతో గెలిచేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆదిమూలపు సురేష్ గారు గతంలో
విద్యాశాఖ మంత్రిగా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. వారు ప్రస్తుతం కొండేపు అనేటువంటి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. వారు స్వల్ప ఓట్ల ఆధిక్యత, స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవి చూసే అవకాశం ఉంది. అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రస్తుత రాష్ట వ్యవసాయ శాఖ మంత్రులు, సర్వేపల్లి నుండి పోటీ చేస్తా ఉన్నారు. వారు గెలిచేటువంటి అవకాశం ఉన్నది. అలాగే బుగ్గన రాజేంద్రరెడ్డి గారు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రులు, వారు కర్నూలు జిల్లా డోన్ నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారు గెలిచే అవకాశం ఉన్నది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడప అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తా ఉన్నారు. వారు ఈ ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యతతో గెలిచే అవకాశం ఉన్నది. శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సీనియర్ మంత్రివర్యులు పొంగనూరు అసెంబ్లీ స్థానం నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారు ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉన్నది. అలాగే శ్రీమతి ఉషశ్రీ చరణ్ అనంతపురం జిల్లా పెనుగొండ నుండి పోటీ చేస్తా ఉన్నారు. వారు అతి స్వల్ప తేడాతో ఓటమి కవి చూసేటువంటి అవకాశం ఉన్నది. అలాగే గుమ్మనూరు జయరాం గారు, వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉంటూ సీట్ల సర్దుబాటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకెళ్లి తెలుగుదేశం పార్టీలో చేరి అనంతపురం జిల్లా గుంతకల్లి నుండి పోటీ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వారు గుంతకల్లి నుండి ఓటమి చవి చూడనున్నారు. అలాగే శ్రీమతి ఆర్కే రోజా, ప్రముఖ సినీ నటి అండ్ మంత్రివర్యురాలు, వారు చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుండి ఓటమి చవి చూడబోతా ఉన్నారు. అలాగే మరికొన్ని కీలకమైనటువంటి నియోజకవర్గాల యొక్క ప్రస్తావన కూడా చేయాలి. అచ్చెన్నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, వారు టెక్కలి నియోజకవర్గం నుండి స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించబోతా ఉన్నారు. అలాగే వల్లభనేని వంశీ, గత 2 సంవత్సరాలుగా కొన్ని వివాదాల కారణంగా ప్రముఖంగా వార్తల్లో వెక్కిన వ్యక్తి, గన్నవరం నుండి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఈసారి కూడా వల్లభనేని వంశీ గన్నవరం నుండి గెలుపొందనున్నారు. అలాగే తమ్మినేని సీతారాం గారు ఆముదాల వలస నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా ఉన్నారు. వారు కొద్ది ఓట్ల తేడాతో ఓటమి చవి చూసేటువంటి అవకాశం ఉన్నది. అలాగే రఘురామకృష్ణరాజు గారు, కనుమూరి రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతం నర్సాపురం నుండి ఎంపీగా ఉంటూ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరి ఉండి నుండి శాసనసభకు పోటీ చేయడం జరిగింది. వారు ఉండి నుండి గెలుపొందబోతా ఉన్నారు. అలాగే బూడి ముత్యాల నాయుడు గారు, వారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు అనకాపల్లి నుండి, గతంలో వారు మాడుగుల నుండి శాసనసభ్యులుగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో అనకాపల్లి నుండి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్నారు. వారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ చేతిలో ఓటమి చవిచూడనున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య నాయకులు శ్రీ విజయసాయిరెడ్డి గారు, వారు నెల్లూరు పార్లమెంటు నుండి పోటీ చేయడం జరిగింది. వారు నెల్లూరు పార్లమెంటు నుండి ఓటమి చవిచూడబోతా ఉన్నారు. రాష్ట్రంలో హోరాహోరీ పోటీ జరిగినటువంటి పార్లమెంట్లో అమలాపురం It's not defeat that defines you. It's how you bounce back. Reach your impossible. Lenovo Legion. दीदी धूप, अच्छे काम के लिए धूप से क्या डरना? ग्लो चला गया तो? मामा अर्थ विटामिन सी डेली ग्लो सनस्क्रीन, जिसका SPF 50 दे सन से प्रोटेक्शन, विटामिन सी और टर्मरिक दे नेचुरल ग्लो. मामा अर्थ विटामिन सी डेली ग्लो सनस्क्रीन. గత 5 సంవత్సరాల నుండి ప్రతిపక్షంలో ఉన్న కారణంగా గత ఎన్నికల్లో 2019 శాసనసభ ఎన్నికల్లో చరిత్రలో ఎప్పుడు లేని